హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. విజయసాయిరెడ్డిని కెలికి మరీ తిట్టించుకున్న అచ్చెన్న. ప్రస్తుతం చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడగా, ఇటీవల ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా జగన్ ప్రవర్తన మారలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో త్వరలో మరికొంతమంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో స్పందించిన అచ్చెన్న టీడీపీలోకి వస్తానని, విజయసాయిరెడ్డి కూడా ప్రయత్నించారని కామెంట్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి స్ట్రాంగ్గా సెటైరికల్గా స్పందించారు. అవును, పలువురు వైసీపీ నేతలు పార్టీలో మారుతున్న వేళ విజయసాయిరెడ్డి కూడా టీడీపీలోకి వస్తానని ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. అటు సెటైరికల్గాను ఇటు స్ట్రాంగ్ కామెంట్స్గాను ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతోంది. ఇందులో భాగంగా అచ్చం నాయుడు అని మొదలుపెట్టిన సాయిరెడ్డి, దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయే. చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అచ్చి బుచ్చి కచ్చి అని ఆట పట్టించేవారంట కదా అని ప్రశ్నించారు. అనంతరం మరింత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగా దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్ల మీ చేష్టలు మాటలు అన్నీ వింతగా ఉంటాయి, మోకాలికి బోడుగుండుకు లంక పెడుతుంటావని చెప్పిన సాయిరెడ్డి, నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు అంటూ స్పందించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అని ప్రశ్నించిన సాయిరెడ్డి, అచ్చన్న నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా అని అన్నారు. అనంతరం భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే గో ఆన్, నిన్ను ఆపేదెవరు, జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి, మేధోశక్తికి అడ్డం నిలువుకు మధ్య ఉండే తేడా తెలియకపోవడం వల్లే మీతో ఈ సమస్య ఎంత అని ముగించారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టెంట హాట్ టాపిక్గా మారింది.